మనం ఒక పెళ్లి ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఇద్దరు గరీబ్ గారు ఉంటే ఎక్కడ పోతే దగ్గర పోతే ఏ 5-10 వేలు అడుగుతారో లేకపోతే 50 వేలు అడుగుతారో 100,000 అడుగుతారో అని చెప్పి అంతమంది కూడా దగ్గర వాళ్ళు కూడా తన దూరం పోదురు ఏదో కార్యక్రమం అని చెప్పి. కానీ ఇవాళ 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయి కదా, ఒక బీదవాడు పెళ్లి చేసుకుంటే ఇంత పుస్తలు బట్టలు అటెనుకో 100 మందికి భోజనం పెట్టే ఖర్చులు వెళ్తాయని చెప్పి రేపు ఎట్లా సర్కార్కి వెళ్ళి వస్తాయని చెప్పి అవసరం పడితే అడుగుతూ 50,00,000 అప్పు పుట్టే కాలం ఇవాళ తెలంగాణ వచ్చినాక వచ్చింది, కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ఇవాళ 1,00,000 రూపాయలు షాది ముబారక్ కింద 1,00,000 రూపాయలు నిన్న ఉన్నది. మహిళల పట్ల ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చెప్పాలంటే కొంత గంట సేపు మేము అందరం కూర్చొని మాట్లాడచ్చు, గంటలు గంటలు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనకు చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాంట్లో భాగస్వామ్యమైన మీరు మేము అందరు కలిస్తేనే ఇవాళ సర్కార్ వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరందరూ కూడా పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చారు. తెలంగాణ రాకముందు కరెంట్ పరిస్థితి ఉండేనా, తెలంగాణ రాకముందు నీళ్ళు వచ్చినాయా, తెలంగాణ రాకముందు ఇంత పంట పండిందా, తెలంగాణ రాకముందు ఇంత ఉపాధి దొరికిందా, ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు. కొందరు మాట్లాడతారు, ఏం మాట్లాడితే రైతు బంధు అంటున్నారు లేదా రైతు బీమా అంటారు. రైతు బీమా అంటే మామూలు ఉచ్చట ఇప్పుడు లేట్ అయింది, మేము వచ్చేటప్పుడు ఓ ఇంటికి పోయి వచ్చినాం, బాగా రోజులు అయింది అనుకోరు, అంటుముట్టేం లేదు. ఆ రైతు ఎనిపోయాడు, రైతు ఎనిపోయాడు, ఆ భార్య కలనీళ్ళు పెడుతుంది. అంతకుముందు అయితే రైతు చచ్చిపోతే ఓ 5 ఎకరాలు ఉన్న కుటుంబం ఏమైతుండే రోడ్డు పడుతుండే. కానీ ఇవాళ 5,00,000 రూపాయలు ఏ పైరవి లేకుండా ఆ చెక్కులు 5,00,000 రూపాయలు ఆ ఆడబిడ్డకు వచ్చినాయి. అంతకుముందు ఎక్కడ నచ్చినాయా, ఎక్కడ ఉన్నదో ఈ పథకం ఇవ్వాలని ఏడలేదు. మన అట్లనే ఇవాళ 1,00,000 రూపాయలు ఇవాళ మీరు అందరూ మీ బిడ్డకు లగ్గ చేసారు. లగ్గ చేసాక ఏమైతే ఒక మా అయ్యగారు ఇప్పుడు వచ్చాడు మీ అందరికీ అడిగే మా మండల ప్రజలు ఇద్దర ముందరితే మైక్ ఇచ్చేది ఉండే మన పొలాస రాదు లగ్గం చేస్తాడు ఈ 1,00,000 వస్తాయి. అటానికి ఏం కోరుకుంటాం మనం, నేను కూడా నా బిడ్డ లగ్గం చేసిన ఏమనుకున్నా బిడ్డ తల్లి కావాలి నేను తాతని కావాలనుకున్నా. మొన్ననే తాతనైనా 2 నెలలు వాడే నేను, మీరు కూడా కోరుకుంటారు కదా. మరి కోరుకున్నప్పుడు గర్భవతి అయితే అంతకుముందు ఏం పరిస్థితి ఉండే, ఆరోగ్య లక్ష్మి పథకం అంతకుముందు 12 కొడుకుట్లు ఇస్తున్నాం, ఇవాళ 30 కొడుకుట్లు ఇస్తున్నాం. ఆ తల్లికి ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తున్నాం. దానికి 140 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, వాటికనే రావు. అటుగా ఆ తల్లి ప్రసూతి పోతే సర్కారు దవాఖాన టీకాలతో పాటు డాక్టర్లు అందరూ ఉన్నారు. మీరు అందరూ కూడా మరి మన పిల్లలు రేపు గర్భవతి అయితే అంగన్వాడికి దొరకపోవాలి. అంగన్వాడీ టీచర్లకు అంతకుముందు అలాంటి వర్కర్లందరూ ఆయాలకు 1,000 రూపాయలు ఉన్నది 6,000 చేసినాం, 4,000 ఉన్నది 10,000 కాదు, ఇప్పుడు 12,000 చెప్తున్నాం. 10,000 అయితే అయిపోయింది, 6,000 అయిపోయింది. వాళ్ళ సేవలు వినియోగమే సాంటిపిల్లకి ఇంకో డెంగ్యూ జ్వరం ఆచరణ ఈచరం రాకుండా దోమలు కుట్టకుండా మంచి పెడతారు. ఆడపిల్లటట్టు గిలగిల బొమ్మ కూడా పెట్టి ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లవాడైతే 12,000 ఇచ్చి 102 జీబుల తల్లిగారి ఇంటికి వెళ్ళి అత్తగారి ఇంటికి పంపుతున్నాం. మరి ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. మరి అటెనుక మల్లపాడికి పోతే మల్లేశ్వరం, అంగన్వాడిలో అటెనుక సర్కారు బాధలకు పోతే సనబియ్యం, ఇక మల్లాదంత కథ. అంటే ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. మన పెద్ద మనుషులు ఉంటారు 200 రూపాయలు ఇచ్చి చేతుకుందరు, కానీ ఇవాళ 2,016 రూపాయలు ఇస్తుంది మన సర్కారు ఇంట్లో పెద్ద మనుషులు. 2,016 కుటోళ్ళు ఉంటే 3,016. ఇవన్నీ ఏమన్నా మామూలు విషయమా, మనకు 2,000 అనిపిస్తాయి. అంతకుముందు 10 అంతలు ఇస్తున్నాం, 10 అంతలు ఇవ్వాల పరిస్థితి ఏంది, 12,000 కోట్లు అవుతున్నాయి. ఇక ఆలీళ్ళు పూసుకొని మేము ఢిల్లీకి వెళ్ళి ఇస్తున్నాం అంటారు. వాళ్ళు ఇచ్చేది 102 రూపాయలు, మిగతా అంతా మనమే. అలా ఏం అనుమానం లేదు. మన సర్కారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నది, ఇంకా చెప్పుకుంటూ పోతే బాగున్నాయి బతుకమ్మ చీరలు అంటాం. అవి మా ముస్లిం సోదరి వాళ్ళు వచ్చారు, వాళ్ళ రంజాన్ ఉంటే అప్పుడు పండుగలకు పండుగ ఇస్తున్నాం, చెరువులు తవ్వినాం, చేపలు ఎత్తున్నాం, గొర్రెలు ఇస్తున్నాం, చెరువు కట్టలు మంచిగా వేసినాం, కాళేశ్వర ప్రాజెక్టు కట్టినాం. ఏ ఊర్లోనైనా బిందెలు మోసుకొని ఆ రోడ్డు కట్టబోయిన పరిస్థితి ఇవ్వాలన్నదో ఆడబిడ్డలు మీరు చెప్పాలి. ఒక్క 15 ఎన్నికపోయిన ఏముండే ఊరూరా కొత్త ట్యాంక్ అయిందా కాలేదా మీరే చూడు, ఊరూరా పైప్ లైన్ అని. ఇక ఆంధ్రం ఎన్నో రాకపోతే ఓ మాట్లాడతారు, అయితే ఒకటి పట్టుకోండి, అవన్నీ కూడా కష్టాలు తీరుతాయి. మరి మేమందరం గెలిచే వారికి కరోనా ఒకటి వచ్చి నెత్తి పిడుగు లెక్క
ఇప్పుడు ఆ టీకాలు వేసే కార్యక్రమం, ఏదో టీకా ఇచ్చి దానికి ఫోటో వేసుకుంటున్నారు. కానీ ఆ హైదరాబాద్ లెక్కలో మన తయారైన టీకానే ప్రభుత్వం 250 రూపాయలు తీసుకుని, ఢిల్లీ ప్రభుత్వం తీసుకుని దాని మీద ప్రధానమంత్రి గారు ఫోటో వేస్తున్నారు, సంతోషం. కానీ ఆ ఇచ్చేటందుకు మళ్ళీ తెచ్చుడు మనమే, దాని సైజ్ బాక్స్లో పెట్టుడు మనమే, సూదిచ్చుడు మనమే, అక్కడ అధికారులు పెట్టుడు మనమే. ఆ ఖర్చంతా కూడా మన ప్రభుత్వం భరిస్తున్నది. అవన్నీ కూడా మన సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు ఇస్తే ఒక్క రోజులో మొత్తం మందికి వేసే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ కూడా ఇంకా చాలామందికి వేసే టీకాలు కూడా ఇవ్వాలి. ఊళ్ళో ఇస్తున్నారు, మనోళ్ళు అందరూ కూడా వేసుకోవాలి. మా సత్త నీటి పత్రి తీసిన వాళ్ళు చెప్పని వ్యక్తి, కానీ అట్లనే ఉండదు. సౌలు కాడికి పోతే బాధ అనిపిస్తుంది, పొగల మీద ఒకరు కూడా వేసుకుని మన దగ్గర ఆచారం మీద పడతారు. కానీ మరి ఆ బాధ ఉంటుంది, కానీ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. టీకా వేసుకున్నంత మాత్రమే 100% ఉండదు, కానీ 70-80% దానివల్ల మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాస్క్ కూడా పెట్టుకొని అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, మరి ఎక్కువ టైం తీసుకోకుండా ఏ ఊరికి పిలిచినప్పుడు ఆ ఊరు ఆ లబ్ధిదారులు అందరి పేర్లు తెలుసు, సంతకాలు పెట్టారు, వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ కిందికి రాని మండల నాయకులు, అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన నాయకులు వాళ్ళ పక్కకు వచ్చి కింద దాటుగా మామ లక్ష్మీపూర్ సర్పంచ్ ఎంపీటీసీ గారు నర్సింగపూర్ టిఆర్ నగర్ సంబంధించిన తదుపరి కల్లడ గ్రామానికి సంబంధించిన డబ్బులు కుంటల తుమ్మల రాజేశ్వర్ మూల లక్ష్మి సంబంధించబడ్డ సార్ సర్పంచ్ కంద్రపల్లి కోల గంగు అనంతరం సంబంధించి పొడిమ్యాల రాజమణి చిత్తారి శంకరయ్య అలిశెట్టి లక్ష్మి తదుపరి అస్నాబాద్ సంబంధించిన లబ్ధిదారు ఉనుగోటి జయ అంబర్పేట్ జగదీశ్వరి జోగ మోతే సిరికొండ రాజేశ్వరి